అందరికీ నమస్తే నేను ఈ సరిత వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ సరిత ఈరోజు వీడియోలో నేను శంకు పుష్పం యొక్క ఉపయోగాలు ఇంకా ఈ శంకు పుష్పంని ఆయుర్వేదంలో ఎన్ని రకాల రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము ఇక మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన సూపర్ సత్తా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు చూడవచ్చు అలాగే పక్కనున్న బెల్ను కూడా క్లిక్ చేయండి ఇక మనం వీడియోలోకి వచ్చినట్లయితే మీరు శంఖు పుష్పం మొక్కని చూస్తున్నారు ఇదే అనమాట శంకు పుష్పం మొక్క ఇవి పుష్పాలు అన్నమాట ఈ శంఖు పుష్పం మొక్కని ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక అద్భుతమైన ఔషధ మొక్క దీని ఈ శంఖు పుష్పం యొక్క ఆకులు పువ్వులు అలాగే కాండము వేర్లు కూడా ఆయుర్వేదంలో ఎన్నో రకాల వ్యాధులను రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తారనమాట ఇది నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను అనమాట ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి దీని ద్వారా అని తెలుసుకున్న తర్వాత దీనిని మీకు కూడా చెప్తే బాగుంటుంది అని వీడియోని చేయడం జరిగింది ఈ శంఖు పుష్పాలు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ పువ్వులు శంకు ఆకారంలో ఉన్నాయి కాబట్టి ఈ మొక్కకి శంకు పువ్వు అనే పేరు వచ్చిందనమాట ఇది శివునికి ఇష్టమైన పువ్వు లాగా మాత్రమే అని మనకు తెలుసు కానీ ఈ మొక్క ద్వారా మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చాలామందికి తెలిసి ఉండదు ఇంకా ఇవి చాలా రంగుల్లో కూడా మనకు లభిస్తాయి తెలుపు ఎరుపు వాటిలో కూడా మనకు ఉంటాయి కానీ వైట్ అయితే నేను చూశాను కానీ ఎరుపు రంగులు అయితే చాలా అరుదుగా ఉంటాయి ఇంకా ఈ శంకు పుష్పాలని ఒక్కొక్క భాషలో ఒక్కోలాగా పిలుస్తూ ఉంటారు ఇది దీన్ని తెలుగులో అయితే దింటెన పుష్పము అని అలాగే సంస్కృతంలో అయితే గిరికన్యక పుష్పాలు అలాగే అపిరాజిత పుష్పాలు అని హిందీలో అయితే కోయిల అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారనమాట ఇది ఈ శంఖు పుష్పం మొక్క అనేది ఫ్యాబేసి కుటుంబానికి చెందినదనమాట ఇది మనకు ఆయుర్వేదంలో చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనేది ఉపయోగాలు అయితే మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇందులో శంకు పువ్వులు కావచ్చు ఆకులు కావచ్చు ఇంకా కాండం కావచ్చు వేర్లు కావచ్చు అన్నీ కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి శంకు పువ్వుల వేర్లు తేనెలో కలిపి తీసుకుంటే జ్ఞాపశక్తి పెరుగుతుంది అని ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది అలాగే ఈ శంకు పువ్వుల ఆకులు శంకు మొక్క కాకులు ఆకులు మెత్తగా నూరి చన్నీటిలో మెత్తగా నూరి దెబ్బలు తగిలినప్పుడు అలాగే చర్మం పైన పుండ్లు ఉన్నప్పుడు వాటిని పూసినట్లయితే దానిని పూసినట్లయితే పుండ్లు దెబ్బలు అనేవి త్వరగా మాయమైపోతాయి అన్నమాట అలాగే ఈ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందనమాట ఈ శంకు పువ్వులు వాటి ద్వారా కూడా ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది అలాగే ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గింది ఏంటంటే మైగ్రేన్ ద్వారా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు ఈ మైగ్రేన్ కూడా తగ్గుతుందనమాట మనము నెక్స్ట్ వీడియోలో ఒక రెసిపీ అనేది మీకు చూపిస్తాను దీని ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటే మనము అన్నీ మనకు ఆయుర్వేదం చదివిన వాళ్ళకైతే తెలుస్తాయి కానీ కొన్ని రకాలైతే మనం రెసిపీస్ లాగా కూడా చేసుకోవచ్చు ఒక సింపుల్ రెసిపీని నేను త్వరలోనే ఒక వీడియో పోస్ట్ చేస్తాను అవి మైగ్రేన్కి స్కిన్కి ఇంకా కూడా చాలా సమస్యలకి కూడా ఒక్క రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట అది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పెడతాను అలాగే చర్మ సమస్యలు తగ్గుతాయి అలాగే చర్మం మనకు బాగా కాంతివంతంగా మెరవాలన్నా కూడా ఈ శంకు పువ్వులు ద్వారా మనకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయంట అలాగే శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళి మన బాడీలో మంచి ఫంక్షనింగ్ జరగడానికి అంటే మన శరీరం పనితీరు బాగా పనిచేయడానికి కూడా ఈ శంకు పువ్వుల మొక్క మొక్కలో ఉండే భాగాలు అన్నిటివి మనకు చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే మనకు రోగ శక్తి కూడా బాగా పెరుగుతుంది ఈ శంకు పువ్వుల పుష్పం ద్వారా తయారు చేసే కొన్ని రకాల మందుల ద్వారా అలాగే డయాబెటిక్ ఉన్నవారు కూడా ఉన్నవారికి కూడా దీని ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా అదుపులోకి వస్తాయని ఇందులో చెప్పబడుతుందనమాట దీ మొక్క ద్వారా డయాబెటిస్ వారికి కూడా యూజెస్ ఉన్నాయి అలాగే బొల్లిని నివారించేదానికి కూడా ఇందులో చాలా మందులైతే ఉన్నాయన్నమాట అందులో ఇది తెల్ల పువ్వులు గల తింటెన అంటే ఈ శంఖ పువ్వుల వేరును చల్లటి నీటిలో అరగదీసి బొల్లి మచ్చలపై ముప్పై రోజులు కంటిన్యూగా పూస్తే బొల్లి మచ్చలు ఇంకేమైనా చర్మ వ్యాధులు సమస్యలు ఉంటే కూడా తగ్గిపోతాయని చెప్తూ ఉన్నారు అలాగే కడుపులో పుండ్లు కూడా వేర్లు చూర్ణం చేసి చక్కెర తేనె నెయ్యి కలిపి ఏడు రోజులు తీసుకుంటే తగ్గిపోతాయని వీళ్ళు అన్నమాట ఇవన్నీ కూడా మనం ఓన్గా ట్రై చేసేదానికన్నా కూడా వాళ్ళని ఆయుర్వేద నిపుణులని సలహాలు సూచనలు మా అడిగి తెలుసుకొని వాడితే మనకు చాలా మంచిది అని నా నేను తెలుసుకున్నాను అనమాట ఇంకేంటంటే బోధకాలకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే గొంతు సమస్యలు కంటి సమస్యలకు కూడా ఈ మొక్క అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా మన ఆడవారికి పర్సనల్ ప్రాబ్లమ్స్ అలాగే మగవాళ్ళలో ఉండే పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఈ పుష్పం మొక్క ద్వారా తీసే మందులు చాలా రకాలుగా ఉపయోగపడతాయి అన్నమాట అలాగే జీర్ణశక్తి కూడా చాలా బాగా మెరుగవుతుంది ఈ శంకు పుష్పం ద్వారా మొక్కల ద్వారా ఇన్ని రకాల ఉపయోగాలు ఈ మొక్కలో ఉన్నాయన్నమాట మనము ఈ మొక్కని ఇంట్లో పెంచుకోవడం కూడా చాలా ఈజీ ఈ మొక్క పెరుగుదల కూడా చాలా తొందరగా పెరుగుతుంది దీన్ని మనము శివునికి ఇష్టమైన పుష్పాలు లాగా మాత్రమే ఇన్ని రోజులు చూసాము కాబట్టి దీన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఔషధ మొక్క కాబట్టి ఇది ఇంట్లో ప్రతి ఒక్కరూ పెంచుకుంటే చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది అన్నీ మనకు తెలియకపోయినా కూడా కొన్ని అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు నేను తొందరలోనే ఒక రెసిపీని పోస్ట్ చేస్తాను దాని ద్వారా కూడా కొన్ని సమస్యలు అనేటివి మనకు నయమవుతాయి అలాగే ఆకుల్ని పుయ్యడము అంటే ఆకుల్ని దెబ్బలు పుండు దూ మీద పుయ్యడము అనేటివి కూడా మనకు చాలా ఈజీ కాబట్టి ఈ మొక్క మనకి ఇంట్లో ఉంటే దానికి కూడా మనకు ఉపయోగించుకోవచ్చు మనకు కొన్ని కొన్ని తెలిసిన వాటిల్లో మనం ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఈ మొక్కని అందరూ కూడా ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్